చికెన్ బిర్యానీ బుర్రతో ప్లాన్ వేస్తున్నాను అన్నావు. ఇన్స్పెక్టర్ మర్డర్ కేసులో ఇరుక్కుపోరొచ్చు అని ఓ సంకలు కొట్టుకున్నావు. ఇరిగిరిగిరిగిరిగిరిగు ఈ కుర్రాన్ని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చానని పిల్లి మొగ్గలేసావు. ఇప్పుడేమైంది?
ఇన్స్పెక్టర్ సస్పెండ్ కాలేదు, రాఖీ గారు ఫరారీలోనే ఉన్నాడు. మేకలాగా ఆకులు నమ్మి లేకపోతే చెప్పొద్దు. ఆ ఇన్స్పెక్టర్ గారిని ఎలా ఇరికించాలో చెప్పు. చూడు, పొద్దున్నే మునగా కొరదిని వచ్చాను, ఆడు మునిగిపోయే ఐడియా చెప్తా ఇను. సోషల్ బాయ్కాట్. వై? ఉద్యోగం పోతేనే ఉప్పు సత్యాగ్రహం చేసిన నిప్పు లాంటి నీ కోపం. మాస్టర్ చచ్చిపోతే ఏమైందిరా? చంపింది మీ అన్నయ్య కాబట్టి సింపతి లేదా? కాల్చింది మీ అన్న అని మర్చిపోయి ఇన్స్పెక్టర్ రాజీనామా చేయాలని ఉద్యమం చేయి. నీ వెనక మేముంటాం. మాస్టర్ని గుర్తుకు తెచ్చుకో, నీ నిజాయితీ నిరూపించుకో. స్వస్థులతో ఆత్మహత్యకు పాల్పడ్డ మాస్టర్ తల్లిని చెల్లిని గుర్తు తెచ్చుకో. నేను సత్యాగ్రహం చేస్తాను. ఇన్స్పెక్టర్ రామరాజుని, 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 ఇన్స్పెక్టర్ రామరాజుని. యో, నువ్వు రామరాజు తమ్ముడివి కదూ. డ్యూటీలో ఉన్నప్పుడు ఆయన గారు లాగే నాకు మృతత్వాలు గుర్తుకురావు సార్. అన్యాయంగా మా మాస్టర్ని చంపిన రామరాజు డిస్మిస్ చేసి ప్రాసిక్యూట్ చేయండి. గవర్నమెంట్ శాసించే అధికారం ఎవరికీ లేదు, ప్రజలకుంది. ప్రభుత్వాన్ని కూల్చే శక్తి, నిలబెట్టే శక్తి ప్రజలకుంది. ఈనాడు రష్యాలో అదే రుజువైంది. ప్రపంచ చరిత్ర తెలిసిన నీకు మాస్టర్ ఎలా చనిపోయారన్న చరిత్ర తెలీదా? నీతి నిజాయితీ గల తల్లి కడుపును పుట్టిన నేను అన్యాయాన్ని సహించలేను. అదే తల్లి కడుపున నీకంటే నాలుగేళ్ల ముందు పుట్టానురా. న్యాయ అన్యాయాల గురించి నీకంటే నాకే బాగా తెలుసు. మీ అన్నదమ్ములు నాకే పోట్ అన్నదమ్ముల మధ్య తుడితే తుమ్ము రేగిపోతుంది. స్టూడెంట్ తోలికొస్తే పోలీసులో బతికే అవుతుందో తెలుసుకో. ఈ రోజు స్టూడెంట్, రేపు పోలీస్ కావచ్చురా. వాస్తవం తెలియకుండా నువ్వు కాల్చింది వాస్తవం, మాస్టర్ చనిపోయింది వాస్తవం. డ్యూటీకి క్రైమ్ కి తేడా తెలియని బొచ్చాకాలంతా వచ్చి అరిస్తే కాకి బట్టలు వదిలేసి పారిపోతాను అనుకున్నావా? రే, చర్చలతో కాలయాపన చేస్తున్నాడు. మనమే రామరాజు ఒంటి మీద యూనిఫామ్ బలవంతంగా తీసేద్దాం. రండి. మీ ఆఫీస్ ఎదురుగానే ఆ మన నిరాహార్దీక్ష చేస్తాను. గాంధీ, ఇన్స్పెక్టర్ రామరాజుని, గాంధీ, ఇన్స్పెక్టర్ రామరాజుని, ఇన్స్పెక్టర్ రామరాజుని, గాంధీ, ఇన్స్పెక్టర్ రామరాజుని. ఫుడ్ సెటప్ తో వచ్చా? నిన్ను చెప్పుతో కొట్టేవాళ్ళు లేక ఎగిరెగిరి పడతాను. ఏమిట్రా, నా బిడ్డలు ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టావు కదా, చచ్చినాడా? చిన్నాడా, నీ బెన్ను మీద బెన్న పూస రాసిన ఆ చేతులు మర్డర్ చేస్తాయంటావురా? అన్నంలో మజ్జ కలుపు తింటే మన కడుపు చల్లగా ఉంటదయ్యా, కానీ నెత్తరు కలుపు తింటే తప్పితే వీళ్ళ కళ్ళు చల్లబడవు. బాబు, నా మాట విని దీక్ష మాని అన్నం తినయ్యా. నాయనమ్మా, అన్నయ్య చేతిలో మాస్టర్ చనిపోయిన మాట నిజం. నేను అన్నం తిని బ్రతకాలంటే అన్నయ్య వంటి మీద కాకి యూనిఫామ్ వదిలేమను. రాయబారం మోసుకొచ్చావా నాయనమ్మా? నీ మనసులో ఉన్న ప్రేమ, నీ చేతిలో ఉన్న అన్నం ఈ అన్నదమ్ముల సమస్యను పరిష్కరించలేవు. తప్పటడుగులు వేస్తే నువ్వు సరిదిద్దవలసిన నీ తమ్ముడు కాటికడుగులు వేస్తున్నాడు రా, వాడిని బ్రతికించాలి.
బంధుత్వం కోసం ఈ బట్టల్ని వదిలేయమంటావా? నెత్తి మీద టోపీ తీసిన మరుక్షణం నా పేరు పోలీస్ కాదు, హంతకుడు. అన్నంత నేను తమ్ముడి కోసం ఈ అన్నని ఉరికమ్మ వెక్కమంటావా? నిజంగా ఉరికమ్మ వెక్కాల్సిన ఆ నీచుడు, ఆ దుర్మార్గుడు, ఆ పోస్టర్ని వదిలేయమంటావా? చెప్పవే చెప్పు. ఏ వాకు తిని చెప్పావు ఆ సత్యాగ్రహం ఐడియా? మునగాకు. మీ మునగాకు ఐడియా మూసీ నదిలో కలిసింది. సక్సెస్ కదంటయా? ఏం సక్సెస్ సార్? నా బంద సక్సెస్. తమ్ముడు తెచ్చినా పర్వాలేదు కానీ ఉద్యోగం మాత్రం వదలన్నాడు రామరాజు. ఎస్పీ, నువ్వు సైలెంట్ అవ్వకపోతే నేను వైలెంట్ అవ్వాల్సి వస్తుంది. నేనేమి పిచ్చి పీని కాదు, అంటే పిచ్చి పొల్లైని కాదు. హోముని అండర్ ఎస్టిమేట్ చెయ్యకు. అగ్గి పొల్ల అక్కడెలిగిచ్చాను, ఇంకో చోట అంటిస్తాను. ఎవరు బాబు? మాస్టర్ శిష్యులు అమ్మా. ఎందుకు రా ఏడుస్తావు? మాస్టర్ కోసం పోలీసులతో దెబ్బలు తిన్నావు అంతేగా? దెబ్బలేమిటి బాబు? లాఠీ దెబ్బలే